అంటే బ్లీచింగ్ పౌడర్కే డబ్బులు పంచాయతీ. ఇట్స్ అంటే మేమేమనుకున్నా అంటే దేర్ లాట్ ఆఫ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే మనిషి ఛాలెంజ్ ఉంటేనే కదా ఎదుగుతాడు. సో వీఆర్ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ నోట్. విల్ సీ హౌ ఇట్ బి టేక్ ఇట్ ఫార్వర్డ్. పంచాయతీలకి నిధులు అంటే మెయిన్ ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీల్లో నిధులు ఎలా కావాలంటే శ్రీనివాసన్ గారు కాకుండా చాలామంది ఔత్సాహిక రైతాంగం చాలామంది వచ్చి పంచాయతీలకి నిధులు ఏంటి అనేది నేను ఒకసారి సజెషన్ అడిగితే కొంతమంది ఒక కొబ్బరి చెట్టు ఎంత సార్ అది హౌ మచ్ కోకోనట్ ట్రీ వుడ్ ఈల్ ఇన్కమ్ ఫర్ ఈచ్ పంచాయత్. Actually, in this liquid resource management, we are planning to plant coconut trees for every 30 feet in the roadsides where there is no electric line, telephone lines, and also there is enough soil in the roadside. Through that, for example, 5,000 coconut trees if you are planting in the roadsides of the Gram Panchayat, where these coconut trees require only the grey water which is coming in the wastewater drainage. That's enough. 8 years, normal coconut trees, whatever we do in Tamil Nadu, 8 years, T into D, tall into dwarf. That 8 years, it starts yielding. That means from today, 8 years onwards, they'll get minimum 1 crore rupees as a auction of the coconut trees directly. So that, because I traveled all over India, I know that North India, the tender coconut is a great demand. There, they'd never grow there. So we have to send a lot of tender coconut. So that's how we, village panchayat will get their support. Yeah. Thank you, sir. No, what, first, basically panchayats ki double. ఒక్కొక్క పంచాయతీకి వచ్చిన డబ్బుల్ని కాన్స్టెంట్గా ఇది మన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కానీ ఇవన్నీ చూస్తే మీకు గాంధీ గారిలో ఆయన ఇష్టమైన కళ్ళద్దాలు ఆయన పెట్టుకునే కళ్ళద్దాలు కనిపిస్తాయి. ఇదేంటంటే ఇది గాంధీ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి కాదు. పంచాయతీల్ని నిర్వీర్యం చేశాం కారణాలు మేబీ పొలిటికల్ కారణాలు కావచ్చు, మేబీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కావచ్చు, కానీ పంచాయతీల్ని సమూలంగా ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. స్వయం సమృద్ధి పంచాయతీల మీదే మా దృష్టి ఉంది. దాంట్లో భాగంగానే ఈ సెల్ఫ్ మనకి దాని ఇన్కమ్ సహజంగా వాటిని పెంచుకునేలా ఎలా ఉండాలి దీంట్లో ముందుకు తీసుకెళ్తున్నాం అని ఆలోచన చేస్తున్నాం. ఇది ఇప్పుడు అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ప్రతిదానికి వెంట వెంటనే పరిష్కారాలు ఉండవు. బట్ ఫస్ట్ మీరు తెలియజేసుకుంటుంది ఏంటంటే వీఆర్ వెరీ కమిటెడ్ టు బీ రియలీ స్వచ్ఛాంధ్ర అంటే నిజంగా దానికి ఎంతో కొంత. ఇప్పుడు నేను అడుగుతుంది కూడా ఏంటంటే ముందు డంపింగ్ యార్డ్, ఇందాక మీరు భీమవరం డంపింగ్ యార్డ్ చూశారు. మీరు అడిగే ప్రశ్నకి ఏంటంటే డంపింగ్ యార్డ్ అసలు ముందు సమస్య ఏంటి, ఇవన్నీ అయిపోయే లోపు అది కదా. అందుకే దీన్ని ఒక కష్ట నష్టాలు అర్థం చేసుకోవడానికి ముందు మేము పిఠాపురము లేదా కొంత భీమవరం డంపింగ్ యార్డ్ తీసుకున్నాం. భీమవరం డంపింగ్ యార్డ్కి ఏంటంటే ఈయన కొంచెం ఎలాబరేట్గా మీ తర్వాత ఇప్పుడు నా ఎవరు ఇంట్రెస్టెడ్ మీరు ఎవరిని అడిగినా ఆయన చాలా డీటెయిల్గా చెప్తారు. ఉదాహరణకి ఆయన ఛత్తీస్గఢ్లో ఐ థింక్ యూ హ్యాడ్ నేను ఛత్తీస్గఢ్ సార్ యా అంబిక హర్యానా ఛత్తీస్గఢ్ అంబికాపూర్లో ఆయన ప్రత్యేకించి ఒక ప్రాజెక్ట్ చేశారు. ఇలాగ మనకి ఒక డంపింగ్ యార్డ్ ఉంది, ఒక 20 ఏకర్స్ డంపింగ్ యార్డ్ అండ్ హీ మేడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్. సో దానికి మోర్ దెన్ డబ్బు కంటే కూడా చాలా కమిటెడ్ ఉండే లీడర్షిప్ ఉండాలి దానికంతా. సో అది అట్లాంటి ఫస్ట్ ప్రయారిటీ చేసుకుంటాం. ఇవన్నీ ఒకటి అర్బన్ కింద వస్తుంది, కొంత పంచాయతీ నా కిందంతా నేను మాట్లాడగలిగేది పంచాయతీరాజ్ కింద వస్తుంది, భీమవరం నా కింద రాదు. బట్ స్టిల్ నేను అర్బన్ డెవలప్ మినిస్టర్ నారాయణ గారితో కూర్చోబెట్టి మున్సిపాలిటీ సంబంధించి మేము కూర్చొని దాని మీద ఒక ప్రతిపాదన తీసుకురావాలి. ముందు దీన్ని ఇనిషియేట్ చేస్తాం త్రూ ఫ్రమ్ పిఆర్. ఎన్ఆర్ఐస్ కదా అండ్ ఇప్పుడు మేము అది చేస్తున్నాం. ఇప్పుడు మాకు ఏమున్నాయంటే చాలామంది కమిటెడ్గా వాళ్ళ గ్రామాల్లో గ్రామం వరకు శుభ్రం చేసుకునే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేలే గౌ సిద్ధి మన 80స్లో మన అన్నహజారే గారు చేసింది ఇలాంటి ప్రయత్నమే కాదు. అది పెద్ద స్థాయిలో వెళ్ళలేకపోయింది, అది ఓన్లీ కొన్ని పరిమితమైన గ్రామాలు పరిమితమైన మండలాలకి అయిపోయింది. కానీ సో మాకేంటంటే ఎన్ఆర్ఐస్ని ఎంతమంది స్టేక్ హోల్డర్స్ ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే మా అందరి ప్రయత్నం ఎవరు విల్లింగ్గా ఉన్నారు ఫస్ట్. ఒక ఉదాహరణకి మేము పిఠాపురంలో చేస్తున్న 54 పంచాయతీల్లో మాకు అర్థం అవుద్ది మోడల్, ఈ మోడల్ ఏ మోడల్ అంటే ఎంతమంది ఒకసారి ఎన్ఆర్ఐస్ని స్టేక్ హోల్డర్స్ తీసుకోవచ్చు. కొంతమంది సెల్ఫ్ మోటివేటెడ్ గ్రూపే ఉంటారు. ఉదాహరణకి బాంబే లాంటి చోట బీచెస్లో ఇండివిజువల్స్ పాపం యువత చాలామంది వాళ్ళే ఒక గ్రూప్గా ఏర్పడిపోయి వాళ్ళే క్లీనప్ చేశారు బీచెస్ ఇక్కడ. సో అలాగే ఈ మేము దిగే వరకు లోతు తెలియదు అంటారు కాబట్టి మేము దిగిన తర్వాత మేబీ వీ విల్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీవన్.
అందులో ఏమేమి వస్తాయో మేము కూడా వెళ్ళి చూస్తాం. అందుకని దీన్ని ఈ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్తాం. ఎందుకంటే వన్స్ మేము కమిటెడ్గా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు దీన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న ఈ ఇన్ని వేల కోట్లు దాదాపు 2,643 కోట్ల రూపాయలు ఇంత ఉంది. ఇవన్నీ ఎక్కడో చూడ ఒక చిన్న ఒక మైన్యూట్ ఒక మైక్రో లెవెల్లో ఒక ఒక నియోజకవర్గంలో సక్సెస్ సాధించగలం. దెన్ వీ కెన్ స్కేల్ ఇట్ అప్. దట్స్ వాట్ యాక్చువల్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు మనల్ని ఏదైనా సరే సర్వీస్ అంటే ఎవరు పనిచేయరండి. అంటే ఎందుకు మేము ఇది మా లిక్విడ్ రిసోర్స్ సోలార్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని ఎందుకు అంటున్నామంటే సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎందుకంటే మనీ ఈజ్ ద గ్రేటెస్ట్ మోటివేషన్. మీరు సర్వీస్ చేయండి అంటే అందరూ అలసిపోతారు పారిపోతారు. అందుకని దీంట్లో డబ్బు ఉంది, చెత్తలో డబ్బు ఉంది అంటే. అందుకని నేను ఫోటో కూడా పెడతానంటే మా లక్ష్మీదేవి ఫోటోగ్రాఫ్ పెడతారు. ఇది చెత్త అంటే దాని డబ్బు ఉండదు అనుకుంటే దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి ఈయన ఏంటి సార్ వాట్ యూ డిడ్ సంథింగ్ సంథింగ్ లేదండి. అంటే దీన్ని అంటే దీంట్లో ఐశ్వర్యం ఉందని చెప్పడానికి అని మనం ఊహించాం కదా. ఒక చిన్న పేపర్లు అమ్మేసి అంటే ప్రతి దానికి కార్డుబోర్డ్ ఒక చిన్న ఈయన ఈయనతో డీటెయిల్గా కూర్చుంటే ఈ నాలెడ్జ్ మేము ఇంపార్ట్ చేయడానికి అంటే ఔత్సాహికులకి ఏదైనా దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ షార్ట్అవుట్ కేంద్రం పెట్టుకున్నారనుకోండి. దానికి మేము అనుకుంటుంది ఏంటంటే చాలామంది ఉపాధి లేని యువత ఈ సెగ్రిగేషన్ సెంటర్ పెట్టి వాళ్ళకి కనుక మనం ఇచ్చి ఇది ఇది వస్తే ఇది సో అండ్ సో ఇండస్ట్రీకి మీద ఇంత ఇంతకు వెళ్ళిపోద్ది, ఒక ఇన్ని టన్నులు చెత్త వచ్చింది, ఇన్ని టన్నులు పేపర్ వచ్చింది, ఈ ఇండస్ట్రీకి అది పంపిస్తే ఇంత మనీ వస్తుంది, ఇలా చూస్తే మేబీ వీ వాంట్ ఎంకరేజ్ దట్ పార్ట్. అది ఎలా చేయాలి ఏంటి అనేది మేము వెళ్ళి దిగే కొద్దీ మాకు ఎవరెవరు వస్తారు ఏమేం చేస్తారు ఆ మోడల్ మేము చాలా ఇంటెన్స్గా చేద్దాం పిఠాపురంలో. ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు కానీ ఎలా రికవరీ చేస్తాం ఇప్పుడు ఉదాహరణకి అంటే ఇప్పుడు నేను ఏ మీటింగ్ ఏ రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నా కానీ అందరు కలిసి ఒక పేరు అవసరంగా లేదు కానీ ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తారు. ప్రతి అన్ని అనర్థాలకి మూలం ఆయనే అన్నట్టుగా అసలు ఇన్ని అవకతవకలకి మొత్తం కూర్చోబెట్టి ఎవ్రీ ఏ రివ్యూ మీటింగ్లో కూర్చున్నా ఆయన ఏళ్ళన్నీ ఆయన వైపు చూపిస్తుంటారు. అఫ్కోర్స్ ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారనుకుంటా నాకు తెలిసి. అంటే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా బాధ్యులను చేయాలి అంటే ఇట్స్ వెరీ ఈజీ. అంటే అడ్మినిస్ట్రేషన్లో కూర్చున్నప్పుడు రూల్ బుక్ని దాటి అధికారులు ప్రయత్నాలు చేశారు. నేను రివ్యూస్లో మాట్లాడుతాను కానీ ద ప్రీవియస్ గవర్నమెంట్ ఓవర్ రూల్డ్ అండ్ ది వెంట్ అవే. ఎవరికి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి అనేది ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్. అది కేసులు పెట్టచ్చు ఏమైనా తెలియదు కానీ ఏ మూల ఇప్పుడు నిన్న ఒక రివ్యూ చేశాను. రివ్యూ చేస్తే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు దాదాపు ఒక అది రఫ్లీ ఒక 4,000 to 5,000 kilometers అనుకున్నాను. వాళ్ళకి ఇస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు మనం ఒక 70% వాళ్ళు ఇస్తే ప్రతి 1 కోటి రూపాయలకి ప్రతి 100 కోట్లకి 70 కోట్లు వాళ్ళు మా ఇస్తే మనం 30 కోట్లు పెట్టాలి అంతే కదా సార్. 70-30 రేషియోలు. సో దాంట్లో ఇదేంటి 250 మంది జనాభా ఉన్న హ్యామ్లెట్స్ కావచ్చు కుగ్రామాలు కావచ్చు వాటికి రోడ్డు